ఇప్పుడు ఈ నాలుగు చూసిన సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎవరిని హీరో అని అనుకుంటారు ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత? యాక్షన్ హీరో, డైలాగ్ హీరో, రొమాంటిక్ హీరో ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సినిమాలో ఓన్లీ ఎన్టీ రామారావు అయిన కూడా ఎవరు లేడు, శోభన్ బాబు అయిన కూడా ఎవరు లేడు, కృష్ణ అయిన కూడా ఎవరు లేడు. ఏం టాలెంట్ లేకుండా డైలాగ్ అప్పచెప్పేసి హీరో అయ్యాడు. ఆయన కృష్ణ అప్పచెప్పేస్తాడు డైలాగ్, హీరో అయిపోయాడు. ముగ్గురు, మిగతా వాళ్ళు ఏమి లేదు నా దృష్టిలో. అయ్యారు వాళ్ళు, వాళ్ళు కాదని నేను అనకూడదు. వాళ్ళు వెండి తెర మీద వెలుగుతున్నావు అనుకుంటారు. వెండి తెర మీద జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెలుగుతాడు ఓ సీన్లో. వాళ్లే కాదు, వాళ్ళ 14 రీళ్ళలో వెళితే ఇక్కడ 2-3 రీళ్ళలో వీడు వస్తాడు. అదే శాస్త్రం కాదు. ఏ హీరోకైనా డౌన్ఫాల్ తప్పదు, ఏ హీరోయిన్కైనా డౌన్ఫాల్ తప్పదు. హీరోయిన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది అక్కడ వచ్చి అప్పుడు వస్తున్న కొత్త హీరోని ఎవరినో పెళ్లి చేసుకోను ఏదో చేసేస్తూ ఉంటారు, సెటిల్ అయిపోతారు. హీరో డౌన్ఫాల్ అయ్యే ముందు ఆడికి చెడు బుద్ధి పుడుతుంది, సినిమా తీద్దాం మంచి కథ. బయట సినిమా తీస్తేనే ఇష్టం అవ్వట్లేదు, నువ్వు సొంతగా సినిమా తీస్తే ఇష్టం అవుతుందా? కాంతారావు అలాగే పోగొట్టుకున్నారు, సొంత సినిమాలు తీసి పోగొట్టుకుంటూ ఉంటారు. సోమనవారు ఆ బుద్ధి తక్కువని చేయలే, ఆయన ఎప్పుడు సినిమా తీయలే. తీసి వాళ్ళు తీస్తారు, వాళ్ళకి వెనకాల బలంగా ఉండాలి. తమ్ముళ్ళు, బామ్మరుదులు సినిమాలు తీస్తూ చూసుకునే వాళ్ళు ఉన్నారు. కృష్ణకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకునేవారు. అంటే కృష్ణ ఒక ప్రభంజనంలా వెలిగాడు, ఒక ప్రభంజనంలా తీశాడు సినిమాలు. ముందుకు డేర్ డేవిల్గా తీశాడు. రామారావు తీత, అల్లూరి సీతారావు తీయకుండా మూల పెడితే ఈ తీసాడు. మీరు ఎందుకు తీస్తున్నారు? నేను తీస్తాను కదా, తీద్దాం అనుకుంటా అంటే నేను తీస్తానండి, మీరు తీసుకోండి కావాలంటే అన్నాడు. కురుక్షేత్రం మీరు ఎందుకు చేస్తున్నారు? నేను దాన వీరస్థాను కానీ చేస్తానంటే మేము చేస్తాను, మా బ్యానర్లో మేము చేస్తాను, మీ బ్యానర్లో మీరు చేయండి అన్న వ్యక్తి కృష్ణ. ధైర్యం ఉంది అతనికి. సోమరావుకి ధైర్యం లేదు, వెనకాల బలగం లేదు, ఏమీ చేయలే. తనకు తాను సంపాదించుకున్నాడు, తనకి తాను సెటిల్ అయ్యాడు. పక్కవాడిని ఏదో అలా చేతానికి అలా ఒక రూపాయి విసురుతో ఆడు పబ్లిక్ బయటికి పోతే మళ్ళీ మనకు అవసరం అనుకుని వాడిని అలా ఉంచి బయటికి పోకుండా దగ్గర ఉండకుండా మధ్యలో చేస్తారు. చేసి వాళ్ళు పెరుగుతారు. మనం బయటికి పోయనుకోండి కష్టం కదా, అంటే బయటికి పోవని ఎవరు. మనం ఏంటంటే లైఫ్ అంతా అక్కడికి గడిపేసామనుకోండి, బయటకు వచ్చి దారి తెలియక హైదరాబాద్ వెళ్ళాలా, ఇంటికి పోవాలా, గోదావరిలో దిగాల, సముద్రం దిగాల అనుకుంటా. నాకు అలాంటిది లేదు. నేను 5 రూపాయలతో వచ్చాను ఇక్కడికి, 5 రూపాయలతో వచ్చాను, 5 రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి అంటే పర్వాలేదు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 60 ఏళ్ళు నాకు 5 ఏళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. 5 ఏళ్ళు అయినట్టు అయింది, 60 ఏళ్ళు 5 ఏళ్ళు. మొదట్లో స్టైల్ చాలా కాస్ట్లీ, ప్యాంటు షర్ట్లు పైన క్యాపు సిగరెట్ పైప్ అన్నీ ఉండేవి. అన్నీ మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చాను. సోమనారాయణ ఉన్నప్పుడు ఉలవనాగైనా అన్నీ ఉండి, బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతకాలి కదా, వేషాలు వేయాలి కదా. అలా సోమనారు కంపెనీ వాళ్ళు వేషాలు ఇవ్వరు కదా, ఆయన ఏమని అనుకుంటాడని వాళ్ళని కూడా మంచి చేసుకుంది, వాళ్ళని కూడా మంచి చేసుకుంది. ఆ వేషం ఇవ్వకపోయినా ఆ డబ్బులు దెబ్బలు తీసుకుంది. సోమనా గారు ఆయనతో గొడవ వచ్చి బయటకు వస్తే ఆయన పిచ్చి వేషం ఇస్తే పొజిషన్ తిట్టచ్చు కదా, చెప్పలేం కదా, ఆడికి ఎందుకు ఇచ్చారు అనొచ్చు కదా, అండు అనొచ్చు కదా అని అంత జాగ్రత్తగా ఉండేవాడిని. అలా అలా జాగ్రత్తగా ఇప్పటికీ ఆనందంగానే ఉన్నాను. వెనక ఎంత ఆనందంగా ఉన్నానో వేషాలు వేసే ముందు అంత ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే రామారావు సహచర్యం, కాటకడ ప్రసాద్ గారు లాంటి సహచర్యం, సోమనగారు లిమిట్ సహచర్యం, కృష్ణగారు సహచర్యం, ఈ సహచర్యాల వల్ల చాలా నేర్చుకున్నాను. చాలా డబ్బు లేనిదే బతకలేవా అని రాసి పెట్టుకున్నాను. డబ్బు లేనిదే బతకచ్చు, మాటలతో బతకచ్చు, మాటలు అమ్మి బతకచ్చు, మాటలు అమ్మి వ్యవహారం నా దగ్గర ఉంది, మాటలు అమ్మేసి బతుకుతాను. అంచేత ఎలాగైనా బతకాలి, ఎలా బతికినా ఏం బతికినా భగవంతుడు పెట్టిన ఆయుష్ అంతవరకు బతుకుతాం. రావ్ అండ్ రావ్ పేరుతో రాసిన పోస్ట్ కార్డ్ రివ్యూలను చూసి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎవరైనా ఫోన్ చేసి అడిగేవాళ్ళ, లేకుంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళ రివ్యూలు, పోస్ట్ కార్డ్ రివ్యూ చూసిన అందరికీ తెలుసు నేను రాస్తాను. ఏమని కదా, హరివీర భయంకరుడు తెలుగు చలనచిత్ర చరిత్రలో హరివీర భయంకరుడు ఏచూరి చలపతి ఒకడే. అప్పుడు హిందీ నేషన్లో కూడా రాసేవాడు కదా, హిందూ నేషన్ అవి కూడా రాసేవాడు, పబ్లిక్ భయపడేవాడు కాదు. ఇప్పుడు ఎవరన్నా అడిగేవాళ్ళ ఏచూరి గారు మా సినిమా గురించి రాయండి, నేను చాలా దెబ్బలు తిన్నాను.
కాళిదాసర్మ అని ఒక పేరు ఉండేది, ఆయన దాంట్లో కూడా రాసేవాడు. కాళిదాసర్మ గారు దెబ్బలు తిన్నాడు, నేను తిన్నాను, కోర్టులకు వెళ్ళాను, గెలిచి బయటకు వచ్చాను. ఇప్పుడు దెబ్బలు తిని ఓపిక లేదు. ఎవరు తీసుకెళ్లారు కోర్టుకి? ప్రొడ్యూసర్లు ఒకళ్ళిద్దరు. ఆమె రిపోర్టులు చేస్తే కోర్టుకి వెళ్ళాలిగా. నేను లోకల్గా కాకినాడలో లోకల్ పేపర్ పెట్టినప్పుడే కోర్టులకు వెళ్ళేవాడిని రాసేసేవాడు అందరి మీద. ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మా సినిమా గురించి రివ్యూ రాయండి, పోస్ట్ గార్డ్ రివ్యూ రాయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అంత గమ్యం ఎక్కడుంది? వాళ్ళ గురించి రాస్తే ఆశ్చర్యపోతారు. పరిచయాలు రాసేవాడిని, చాలా బాగా రాస్తారు మీరు అనేవారు. మీ కళ ఎవరికి లేదనేవారు. గడిది కూడా అంతా అవుతుంది, ఏదో రాస్తారే, నాకంటే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు సోమనవా గారు లేకపోతే నాగేశ్వర గారు చిన్నప్పుడు యాక్ట్ చేసిన పిక్చర్లు కూడా చూడగలమా? ఆడాడలాగా ఆడది మగాడు యాక్ట్ చేసినట్టు ఉంటుంది ప్రియల గొంతుగా. అనుభవం మీద వస్తుంది, అనుభవం మీద. నేను ఏ పత్రికల్లో పని చేయలేదు, కానీ 5 పత్రికల వాళ్ళు నా ఇంటి పేరుతో కాలం పెట్టేసి 30 ఏళ్ళు రాశాను. ఏచూరు లేఖ, ఏచూరు చిటపట, ఏచూరు పేజీ, ఇలా కాగడాల ఏచూరు పేజీ, ఏచూరు చిటపట, ఏచూరు లేఖ, ఇంటి వెంకటేశ్వర సినిమాలో 30 ఏళ్ళు నడిచింది. నా ఇంటి పేరుతోటే కాలమ్స్ రాశాను. ఆ కాలమ్స్లో అందరి గురించి రాసేవాడు రకరకాలు. గబుక్కుని ఎన్టీ రామారావు గారు యాక్షన్ పిక్చర్లలో ఫస్ట్ ఇది ఉంటుంది ఏంటి, దాని మీద వెళ్తారు క్రెయిన్ మీద, కొండలు దాడతారు ఏంటి, కొండలు క్రెయిన్ ఫస్ట్ క్రెయిన్ మనకి సినిమా ఫీల్డ్లో చూపించింది అగ్గిరేవాడు. ఆ బుక్లో రాశాను, బుక్ రాశానుగా బుక్ మీకు ఇచ్చాను, ఓ బుక్ మీకోసం, ఓ బుక్ ఆయన కోసం, అగ్గిరేవాడు. అవన్నీ రాస్తానమాట. ఫస్ట్ క్రెయిన్ వాడింది అగ్గిరేవాడు. ఇలా తిప్పుతూ ఉంటారు. మీ చిన్నప్పుడు చూసారు లేదు సినిమా. రామారావు దైవం అని ఎందుకంటానంటే, రామారావు చాలా గొప్ప వాడు అనుకోడు, నాకేం తెలియదు అనుకుంటాడు, చిన్నపిల్లడు తత్వం. ఆయన ఒక క్వశ్చన్ వేసాడు, మన పిక్చర్లు ఫ్లాపులు అవుతున్నాయి హీరోగా, అవునండి అవుతాయి, ఓ సలహా చెప్తాను, ఫాదర్ అండ్ సన్ వేయండి, డబుల్ రోల్ వేయండి మీరే వేయండి. ఫాదర్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ చేయండి, ఫాదర్ కంటే కొడుకు ఇంపార్టెంట్ అయితే కొడుకు చేయండి. ఆ చేస్తే సూపర్ హిట్ అయిపోయి మళ్ళీ మీరు హీరో కంటే పెరిగిపోతారు. ఆ సలహా ఇచ్చింది ఆయన దగ్గర ఉన్నాను, నేనే ఇచ్చాను, చేశాడు. ఒకసారి సినిమా లేదండి అన్నాడు, ఖాళీగా ఉన్నాను 6 నెలల నుంచి అన్నాడు. 6 గంటల్లో మీకు సినిమా వస్తుంది, కానీ అప్పుడు ఆ డైరెక్టర్ మీరు చేయట్లే, విఠలాచార్య గారి సినిమా వెంటనే గోపి అని హిందీ పిక్చర్ కొన్నాడు ఆయన, అది పల్లెటూరు చిన్నాడుగా చేసి చేయించాను, చేశాడు రామారావు, చేశాడు పెద్ద ఆడలేదు బాగా చేశాడు.